దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాకు కొంతమంది ఏడు శనివారాల వ్రతం గురించి ఒక్కసారి మాకు విధి విధానాలు మళ్ళా చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద మరొకసారి మీ ముందు ఉంచుతున్నాను. ఏడు శనివారాల వ్రతం అని మనకు ఉంది. అంటే సాధారణంగా ప్రతి శనివారం కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ శనివారం ఆరాధించడం వలన శనివారం నాడే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి రోజు అన్నది మనకి నానుడిలో ఉంది. కానీ నిజానికి వెంకటేశ్వర క్షేత్ర మహత్యం, వెంకటేశ్వర వైభవం ఇలాంటివన్నీ కనుక మనం చూస్తే సోమవారం నాడే వెంకటేశ్వర స్వామి ఆరాధన అని చెప్పబడింది. అయితే ఇక్కడ శనివారం నాడు ఎందుకని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఆ రోజును కూడా చెప్పబడింది అని అడిగితే, శనివారం నాడు శని బాధలు పోగొట్టడానికి వెంకటేశ్వర స్వామి ఆ శని యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడానికి శనిగ్రహ పూజతో పాటుగా, అంటే శనిని ముందుగా పూజించి తరువాత మనకి వెంకటేశ్వర స్వామిని జ్యోతి స్వరూపంలో ఆరాధించడం వలన ఆ రోజున మనకి ఈ శని యొక్క ప్రభావం తొలగిపోతుంది అని చెప్పి చెప్పబడింది. దీనికి కొన్ని కథలు మనకి ప్రత్యేకంగా విధి విధానాలు కూడా చెప్పబడ్డాయి. అయితే ఈ శనివారాలలో ఏడే ఎందుకు అంటే, శనివారం ఏడో రోజు వచ్చింది కాబట్టి సప్త శనివారాలు అని అంటారా అంటే అది ఒక కారణము. మామూలుగా మనకి ఏడు రోజులు, సప్త సముద్రాలు, అలాగే ఏడు సంఖ్యని ఏదో చెత్తది చెడ్డది అనుకోవడం అది తప్పు. ఇలాగ మనకి సప్తమి తిథి ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాయి. అయితే ఈ ఏడు శనివారాల వ్రతంలో ప్రత్యేకంగా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ముందుగా శనివారం నాడు పూజ మొదలుపెట్టిన తర్వాత సగం సగం పూజ చేస్తూ ఏదో ఇవాళ గ్రాండ్గా చేసి రేపు మళ్ళీ సగం పూజ చేసి ఒకరోజు వెలిగించాంలే జ్యోతులు రెండో రోజు అక్కర్లేదనుకుని అలా కాకుండా పద్ధతిగా ఏడు వారాలు కూడా ఒక్క విధానంగానే చేయాలి. అయితే చాలామంది అడిగారు, ఈ ఏడు వారాలు కూడా జ్యోతి స్వరూపంలో వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత కూడా మేము ప్రతి శనివారం జ్యోతి స్వరూపంలో వెంకటేశ్వరిని పూజించవచ్చు కదా అని. తప్పకుండా. ఒకవేళ ఎవరికైనా సరే, ఏ వ్యక్తికైనా సరే జన్మ నక్షత్ర రీత్యా ఆ గ్రహం దశ నడుస్తుంది అనుకోండి, ఉదాహరణకి చంద్రదశ నడుస్తుంది, వెంకటేశ్వర వైభవంలో మనకి చెప్పినట్టుగా సోమవార నియమం నక్తావ్రతం పాటించుకుని సంధ్యా సమయంలో పరమేశ్వర ఆరాధన, ఆపై జ్యోతిస్వరూపంలో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ సోమవార ప్రదోష పూజ చేసుకోవచ్చు. దాని వలన చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తరువాత మంగళవారాలు ఎవరికైనా కుజదోషం నడుస్తున్నా ఆ సమయంలో కూడా సంధ్యా సమయంలో చక్కగా పరమేశ్వర ఆరాధన, గౌరీ పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామిని జ్యోతి స్వరూపంలో పూజించుకోవచ్చు. ఇలా మనం ఏడు వారాలు కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చా? ప్రతి శనివారం కూడా జ్యోతి స్వరూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు. ఈ జ్యోతి స్వరూప వెంకటేశ్వర స్వామిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం కార్తీక మాసాలు వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఏకాదశిల్లోనూ ఇతర సమయాల్లోనూ కూడా పిండితో దీపం వెలిగించి వాటిల్లో మనం ఆవునెయ్యి వేసి 3, 5, 7, 9 ఇలా ఒత్తులు పెట్టి జ్యోతి స్వరూపంలో మనం ఒక జ్యోతిని తయారు చేసి అక్కడ పెట్టి ఏ దైవాన్నైతే మీరు పూజింపదలుచుకున్నారో ఆ ఫోటో పెట్టి మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక పిండితో దీపం చేసి 9 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ 7 అంగుళాల ఒత్తిని పొడుగ్గా తయారు చేసి 3 పేటలు వేసుకుని ఆ పేటలతో ఉన్న ఒత్తిని ఆవునెయ్యిలో ముంచి దానికి ఒత్తి పెట్టుకుని అక్కడ దానికి పసుపు బొట్లు పెట్టి పుష్పాలతోటి మీరు షోడశోపచార పూజ చేసి అక్షింతలతోటి పసుపు కుంకుమతో చేసిన తర్వాత నైవేద్యాన్ని కూడా సమర్పించి ధూపదీపాలు చూపించిన తర్వాత ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. అంటే జ్యోతి ముందు వెలిగించాలా తర్వాత వెలిగించాలా అంటే గంట వాయిస్తూ చక్కగా జ్యోతి స్వరూప శ్రీ వెంకటేశాయ నమః అని జ్యోతిని వెలిగిస్తూ గంట వాయించుకుంటూ అక్కడి నుంచి షోడశోపచార పూజ ప్రారంభించాలి. అష్టోత్తరం కూడా చేసుకోవాలి.
ఇలా అనేక జ్యోతి స్వరూపాలను మనం చెప్పడం జరిగింది. జ్యోతిషాస్త్ర రీత్యా కొన్ని ముఖ్యమైన పనులు అవ్వాలి అంటే గనక ఆ రోజున కొన్ని జ్యోతి దీపాల్లో కూడా మనం భగవద్ ఆరాధనని చెప్పుకోబడింది. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మాత్రం చాలా విశేషంగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకి జ్యోతి స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం పూజించుకుంటూ ఉంటాం. అయితే 7 శనివారాలలో మాత్రం ఒక పెద్ద జ్యోతిని వెంకటేశ్వర స్వామి జ్యోతి స్వరూపంగాను, మరియు 7 జ్యోతులు పిండి దీపాలతోటి శనిచ్చరుడి అనుగ్రహం కోసం ఈ 7 దీపాలని వెలిగించుకోవాలి. వెలిగించి వాటికి కూడా పసుపు బొట్టు పెట్టి ఊరికే దీపారాధన చూపించాలి. కానీ వాటికి మామూలుగా పెద్ద షోడసప్ పూజలు అవి కూడా ఏమని అవసరం లేదు. అయితే ఈ జ్యోతి స్వరూప వెంకటేశ్వర స్వామి పూజకి ఈ 7 దీపాలు వెలిగించడానికి ముందు వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టి షోడశ పూజ కావించి ఈ 7 శనివారాల వ్రతం మేము చేస్తున్నాము, మాకు శని బాధల నుండి నరక బాధల నుండి విముక్తి చేయని సంకల్పం చేసుకుని దానికి ముందుగా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ అని చెప్పి ధ్యానం చేసుకుని శనీశ్వరుని స్తోత్రం చేసుకుని శనికి ఒక పంచదార నివేదన పెట్టి అది తినకుండా తులుసుకోట్లో పెట్టేయాలి. ఆఖరిని చేసుకోవాలి. ఆపై వెంకటేశ్వరునికి ఘనంగా పూజ చేసుకుని పచ్చకర్పూర హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. తదుపరి జ్యోతి స్వరూప వెంకటేశ్వర స్వామిని పూజించి ఈ 7 దీపాలు కూడా వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఆ రోజున తప్పనిసరిగా ఉండవలసిన నైవేద్య పదార్థాలు ఏమిటి? శ్రీ మహావిష్ణువుకి అనేక భోగ ప్రసాదాలు మీకు తెలుసు. అట్లు, అరిసెలు, చిమ్మిలి, చన్విడి, జిలేబీలు, మిఠాయిలు, తర్వాత కట్టు పొంగలి, తీపి పొంగళ్ళు, పరవాన్నాలు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఉండవలసింది చన్నివిడి, వడపప్పు, పానకం. ఈ 3 పదార్థాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మిగిలినవన్నీ కూడా మీకు విష్ణు ప్రసాదాలు తెలుసు. మనం తిరుపతిలో ఉంటాం, అనేక దేవాలయాల్లో కూడా మనకు పెడుతూ ఉంటారు. అలాగే ఈ రోజును కూడా మనం చేసుకోవాలి. మరి లక్ష్మీదేవిని, మరి కుటుంబాన్ని అంతటినీ కూడా గౌరవించాలి కదండి. వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత శ్రీ మహాలక్ష్మిని, పద్మావతి అమ్మవారి కూడా అష్టోత్తరం జరుపుకుని మనం కుంకుమార్చన, పుష్పార్చన కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ జ్యోతి స్వరూప వెంకటేశ్వర స్వామిని పూజించుకుని లక్ష్మీదేవిని కూడా స్మరించుకుని మనం ఈ దీపారాధనలో వెంకటేశ్వరుని కొలుచుకుని వీటి ద్వారా నరక బాధలను పోగొట్టుకోవాలి. ఇది 7 శనివారాలు. అయితే ప్రతి శనివారం ఇంత తతంగం కుదరదు కదండి. 7 ఒత్తులు వెలిగించుకోలేము కదండి. మేము ఒక్క 7 శనివారాలే కాకుండా ప్రతి వారం చేసుకునే ఉద్దేశం ఉంది. మాకు శని మహాదశ ఎక్కువ రోజులు జరుగుతోంది అన్నప్పుడు సంధ్యాస్నానం అయిన తర్వాత చేసుకోవచ్చు, ఉదయ స్నానం అయిన తర్వాత చేసుకోవచ్చు. శనివారం ఉపవాస నియమం ఉన్నవాళ్ళు నక్తావ్రతంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో కూడా జ్యోతి స్వరూపంలో వెలిగించుకోవచ్చు, అలాగే ఉదయం కూడా చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఒక్క జ్యోతిని వెలిగించుకుని 9, 3, 7 అంగుళాల గుడ్డని ఒక క్లాత్ని, తెల్లటి క్లాత్ని తీసుకుని 3 పొరలు వేసుకుని దాన్ని ఆవు నెయ్యిలో నానబెట్టి కూడా వెలిగించుకోవచ్చు. ఖచ్చితంగా ఆవు నెయ్యే ఉండాలి, నువ్వుల నూనె కాదు. అయితే ఈ 7 శనివారాల వ్రతంలో మాత్రం 7 ప్రమిదలు చేసుకుంటాం కదా, అందులో మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనె పోయాలి. ఈ 7ఇంటికి కూడా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. అది ఇంత చెప్పబడింది. అయితే శనీశ్వరుడి పూజలో మాత్రం గుప్తంగా చేసుకుని స్టీలు గుందెలో ఆముదం వేసి ఒత్తి వెలిగించి దానికి కుంకుమ, పసుపు, అక్షతలు, పుష్పం పెట్టి ఆ స్వరూపంలో ఉన్న శనికి నమస్కారం చేసుకుని ఏదైనా పంచదారో ఏదైనా బెల్లం ముక్కో నివేదన చేసి అది అక్కడే వదిలేయాలి. చీమలు తింటాయన్నమాట. ఇలా చెప్పబడింది ప్రతి ఒక్కరూ కూడా నరక బాధలను తప్పించుకోవడానికి వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి, ఈ శనీశ్వరుని పూజించుకోండి. అయితే ఇప్పుడు పుస్తకాలు పంచిపెట్టాలండి అంటే మీ ఇష్టం అది. కానీ మీరు పంచిపెట్టడం వలన ఏమవుతుంది, ఇంకొకళ్ళకి కూడా ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకోవడానికి విధి విధానాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా తెలుసుకుని వీళ్ళు తెలుసుకుంటారు. చేత పుస్తకాలు పంచిపెట్టడం అనేది అది అవసరమా అంటే దీనివల్ల 10 మందికి మీరు చెప్పిన వాళ్ళు అవుతారు. దాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత ఒక ముత్తైదుకో, బ్రాహ్మణుడికో, బీదవారికో కూడా ఏదో ఒకటి తగు ప్రసాదాలని మీరు పంచిపెట్టండి. ఇలాగా ఈ రోజును పూజ చేసుకోవడం వలన శని బాధల నుండి విముక్తి అవుతారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. స్వస్తి.